మున్సిపల్ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ భయపెట్టడం, ప్రలోభ పెట్టడం, కొన్ని చోట్ల అపహరించడం అభ్యర్థుల్ని చేసింది అనేది మీ డివిజన్లో ఎక్కడైనా జరిగిందా? మీ విజయవాడ పట్టణంలో ఎక్కడైనా జరిగిందా? నవ్వుతారండి, వైఎస్ఆర్సీపీకి అసలు అక్కర్మేం బట్టి అభ్యర్థులు దాచుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ప్రత్యర్థి పార్టీలకు? మరి వైసీపీకి భయపడి అరే అసలు ఇది చాలా దారుణం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం 2019 నుంచి మొదలైంది. సో ఆయన ఎంతో నీతిగా, ఎంతో నిజాయితీగా ఎవరు ఎన్ని వ్యర్థ ప్రలాపాలను పేలుతున్నా ఎక్కడ తొణక్కుండా వెనక్కుండా నిండుకుండలాగా ప్రజలకి తను ఏం చేయాలి అనుకుంటున్నాడో అది మాత్రమే చేస్తూ, పక్క వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నా కూడా అసలు ఇంత కూడా పట్టించుకోకుండా సేవ చేస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తిని కలిగినటువంటి ఆయన స్థాపించినటువంటి పార్టీలో ఆయన అనుచరులుగా మేము ఈరోజు ఇలా ఉన్నాము అంటే కేవలం ఆయన భిక్ష. అలాంటి క్యాండిడేట్స్గా మేము నిలబడ్డామంటే అఫ్కోర్స్ టీడీపీకి కంప్లీట్లీ 2019లో ప్రజలు సమాప్తి మంగళహారతి పలికేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు భయపడటం వల్ల అలాంటిది ఏదన్నా జరుగుతోందేమో తప్ప వైఎస్ఆర్సీపీకి అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితే లేదు. చంద్రబాబు గారు కామెంట్ వినే ఉంటారు, అర్ధరాత్రి కోట్ల రూపాయలు కార్లలో తరలించారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, అర్ధరాత్రి తరలించారని. మీ డివిజన్లో మీరెంత ఇచ్చారు ఓటుకి? మేము ఇవ్వక్కర్లేదండి, మా జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, ప్రతి ఒక్కళ్ళకి అమ్మఒడి ఇచ్చాడు, పసిబిడ్డలకి కూడా మంచి చేశాడు ఆయన. సో ఎంతో ఎంతో ఇదిగా ఆర్టీసీని విలీనం చేశాడు, చేయూత్ ఇచ్చాడు, ఆసరా ఇచ్చాడు, పెన్షన్స్ ఇచ్చాడు. ఏ గుమ్మంలోకి వెళ్ళినా అడిగినా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్నం పెడుతున్నాడు. మా ఇప్పుడు ఇంటి వద్దకే రేషన్, మంచి బియ్యం ఇస్తున్నాడు. వాళ్ళు తీసి ఇలా చూపిస్తున్నారు ఎంత చక్కగా ఉన్నాయో అమ్మ సరుకులు అని. మాకేం పట్టిందండి, మేము చాలా ముందు మా జగన్మోహన్ రెడ్డి గారికి భగవంతుని భయభక్తులు ఉన్నాయి. ఆ భయభక్తులు ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే పద్ధతిగా నడుస్తారు. సో అటువంటి పార్టీలో అటువంటి నాయకుడితో నడుస్తున్నటువంటి వ్యక్తులం మేము. మమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు భయపడుతున్నారంటే అది వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి ఉన్న పరిస్థితే తప్ప మేము భయపడాల్సిన అవసరం లేదు, ఒకళ్ళని మేము భయపెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ ఆలయాల మీద దాడులు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు ఇప్పటి వరకు దానికి సంబంధించి ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయలేదు అనుకోండి, చాలా మటుకు బయట పెట్టారు. అచ్చెన్నాయుడు గారిది మీరు చూశారు కదా, సంత బొమ్మాళి అనే ప్లేస్లో నంది విగ్రహాన్ని ఎంత దారుణంగా దాన్ని కప్పేసుకునే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారుని ఏదో ఒక కులానికి సంబంధించిన వాడను లేదా ఒక మతానికి సంబంధించిన వాడు, మిగిలినవంటే ఆయనకి భయం లేదు, భక్తి లేదు అని చెప్పని చెప్పే ప్రయత్నంగా వాళ్ళు చేసినటువంటి కుట్ర రాజకీయాలే తప్ప నిజంగా మీరు ఇంకోటి కూడా నేను చెప్పాలనుకుంటున్నా ఈ రోజున బీజేపీకి సంబంధించి సోము వీర్రాజు గారు ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడిగా అరంగేట్రం చేశారో మీరు చూస్తే ఆ తర్వాత నుంచే ఇవన్నీ మొదలైనాయి. అంటే ఇందులో ఎవరి హస్తం ఉంది, ఎవరి హస్తం లేదనేది తప్పకుండా భగవంతుడి ఇదిలో ఉంటుందండి. దానికి సంబంధించి ఎవరు ఎలాంటి తీర్పు పొందుతారో ప్రజలకి భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పుడు అది జరిగింది, అంతర్వేదిలో రథం ఇదైంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా శ్రీకృష్ణుడి ఇదిలో ఒకటి జరిగింది. ఆయన తిరిగి మళ్ళీ చేయించాడండి, 6 నెలల్లో మళ్ళీ రథాన్ని తిరిగి మరలా అక్కడ ప్రతిష్టాపన చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడలో ఆలయాలు కూల్చేసిన వ్యక్తిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే 9 ఆలయాలకి తిరిగి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి ఎన్ని నిర్మించగలమనే దాన్ని ఎస్టిమేట్ చేసుకొని తిరిగి మళ్ళీ 9 ఆలయాలకి ప్రాణం పోస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బాధ్యత ఎవరికి ఉంది? విధ్వంసం చేస్తోంది ఎవరు? ఖచ్చితంగా మాకు భగవంతుడు అంటే చాలా భయభక్తులు ఉన్నాయి. ఏదో మమ్మల్ని ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళకిలాగా, ఒక మతానికి సంబంధించిన వాళ్ళకిలాగా మాట్లాడుకుంటే అది వాళ్ళ కర్మ. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు, మనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, మనకు తెలిసింది ప్రజాసేవ మాత్రమే.
ప్రజలకి సేవ చేయడానికే మనం వచ్చాం. మనం అది పర్ఫెక్ట్గా మనం చేయాలి, చేస్తాం, చేయాలి కూడా మీరని చెప్పేటటువంటి వ్యక్తి, అదే నడతలో పోయేటటువంటి వ్యక్తులం. సో మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడుకున్నా అది ప్రజలు స్వీకరించే పరిస్థితుల్లో ప్రస్తుతం లేరు. కానీ ఇప్పటికీ మీ మీద ఉన్న ముద్ర పేదవాడి నోటి దగ్గర ఉన్న కూడిని కొట్టేశారు, 5 రూపాయలకి ఇచ్చి అన్నా క్యాంటీన్ మూసేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నవ్వుతారండి, ఈ అన్నా క్యాంటీన్లు ఎవరి కోసం పెట్టారు? నిజంగా అదెంత దౌర్భాగ్యం. భవానీపురంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బార్ పక్కన అన్నా క్యాంటీన్ అండి, ఒక బార్ పక్కన అన్నా క్యాంటీన్. శుభ్రంగా వాడు పొద్దున్నే 200 300 రిక్షానో ఆటో తోలుకునేవాడో 200 300 సంపాదించేసుకుని చక్కగా 12 అయ్యేటప్పటికి ఆ మందు బార్లోకి పోయి అక్కడ ఎంతో కొంత తాగేసేసి ఇక్కడ 5 రూపాయలు ఇచ్చేసి శుభ్రంగా తినేసేసి మళ్ళీ వాడి ఇష్టం వాడి రాజ్యం. ఇంట్లో పెళ్ళాం పిల్లలు తిన్నారో తినలేదో ఎవడన్నా పట్టించుకున్నాడండి ఆయన టైంలో? పేదవాడి దగ్గర అన్నది ఇంటి వద్దకే రేషన్ ఇస్తున్నాడండి, బంగారం లాంటి బియ్యాన్ని ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేయూత ద్వారా 18,000 రూపాయలు ఆడపిల్లల అకౌంట్లలోకి వేశాడండి. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఈ రోజున ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళు బ్రహ్మాండంగా ఏ అట్ల బండనో ఇడ్లీ బండనో లేకపోతే ఒక చిన్న బడ్డీ కొట్టనో పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారండి. మా మద్యపాన నిషేధాన్ని అంచెలంచ పేదవాడికి అందకుండా చేస్తానన్నాడు, అందనంత రేట్లే పెట్టాడు. ఈ రోజున ఆలోచించుకుంటున్నాడు, ఈ రోజులో ఈ 500 సంపాదించాం, ఈ 500లో ఇప్పుడు నేను ఇది ఇంత పెట్టి నేను తాగితే ఇంటికేం తీసుకుపోతానని ఒక నిమిషంలో కాకపోతే ఒక నిమిషంలోనన్నా వాడు ఆలోచిస్తున్నాడు ఖచ్చితంగా. ఈ రోజున పిల్లల మీద పిల్లల భవిష్యత్తు ఏంటని ఒక ఆడపిల్ల ఆలోచించట్లా, మా అన్ని ఇస్తున్నాడు స్కూల్కి, నా బిడ్డలు చదువుకుంటున్నారు. నాడు నేడు ప్రోగ్రాం రూపంగా మీరు స్కూల్స్ని చూస్తే ఈ రోజున ఎంత వేరియేషన్ కనిపిస్తోందండి మనకి. నిజంగా చెప్తున్నానండి, ఇదే జగనన్న ప్రభుత్వం గనక, నా పిల్లలైతే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, ఒకళ్ళు డిగ్రీకి ఒకళ్ళు ఇంటర్కి వచ్చేసారు అనుకోండి, ఇదే ఇదిలో నా పిల్లలు చిన్నపిల్లలైతే డెఫినెట్గా నేను నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. నా పిల్లల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్లోనే చదివించేదాన్ని నిజంగా చెప్తున్నా నేను. ఈ రోజున కార్పొరేట్ స్కూల్స్కి మించినటువంటి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. పేదవాళ్ళకి ఏమేం కావాలో అన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ మా నోటి దగ్గర కూడిపోయిందని ఏ పేదవాడు అనట్లేదే, ఎవ్వరు అనట్లేదు. ఇది ప్రతిపక్షాలు పబ్బం గడుపుకోవటానికి వాళ్ళు కూడా ఉన్నారు, మేము కూడా ఉన్నాం. ఏదోటి మాట్లాడకపోతే మా ఉనికి ముందుకు పోదు అనేటటువంటి మాటలే తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 80% మంది సంతోషంగా ఉన్నారని ఢంకాపదంగా చెప్తాను.